టైటిల్ చూసారుగా మ్యాటర్ కూడా ఇంచుమించు అదే కాస్త అటో ఇటో వైఎస్ శర్మిల కాంగ్రెస్ లో చేరటం తన పార్టీని హస్తం పార్టీలో విలీనం చేయటం దాదాపుగా కన్ఫర్మ్ అనే టాక్ జోరుగా వినిపిస్తుంది ఇందుకు ఈ మధ్య జరిగిన వైఎస్ఆర్ జన్మదినం రోజు పార్టీ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ట్వీట్లతో కాంగ్రెస్ లో ఇంకా వైఎస్ఆర్ కు ప్రాధాన్యత ఉందనే సిగ్నల్స్ ఇచ్చారు దానికి శర్మిల కూడా సానుకూలంగా స్పందించడం చూస్తుంటే ఇప్పటికే వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం విషయంలో ఓ నిర్ణయం జరిగిపోయినట్లుగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు శర్మిల తరపున కాంగ్రెస్ పెద్దలతో తెలంగాణ నుంచి ఈ మధ్య హస్తం పార్టీలో చేరిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతున్నారు త్వరలోనే ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది ఇప్పటికే వైఎస్ శర్మిల బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ని కలిసి వచ్చారు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని అందుకు ప్రతిఫలంగా ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతామనే హామీ కూడా ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది అంతేకాదు కావాలి అంటే ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు కూడా ఆమెకు అప్పగించాలని చూస్తోంది కాంగ్రెస్ అయితే శర్మిల ఆలోచన మాత్రం మరోలా ఉంది కాంగ్రెస్ తో పొత్తుకి వస్తామని అది కూడా కేవలం తెలంగాణలోనే తన రాజకీయాలు ఉంటాయని శర్మిల చెబుతున్నట్లు టాక్ వినిపిస్తోంది అయితే ఈ రెండు ఆప్షన్లలో ఏది ఫైనల్ అవుతుందన్నదే మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి కాంగ్రెస్ లో శర్మిల తన పార్టీ విలీనానికి అంగీకరిస్తారా హస్తం హైకమాండ్ చెబుతున్నట్లు ఆమెకు ఏపీ వెళ్తారా లేక తాను కోరుకుంటున్నట్లుగా తెలంగాణలోనే ఉంటారా అన్నది త్వరలోనే తేలిపోతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి నిజానికి శర్మిలను తమతో కలుపుకుపోయేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందే పార్టీ విలీనంపై ఆ మధ్య భారీ ఎత్తున ప్రచారం జరిగింది కర్ణాటక డిప్యూటీ సీఎం టీకే శివకుమార్ కూడా శర్మిల కోసం రాయబారం నడుపుతున్నారన్న టాక్ వినిపించింది శర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం జరిగింది కానీ ఎందుకో అది ప్రచారంగానే మిగిలిపోయింది ఈ మధ్య జూలై 8న వైఎస్ జయంతి రోజున సోనియా రాహుల్ ఇడుపులపై కూడా వస్తారని అక్కడే విజయమ్మ శర్మిలతో భేటీ అవుతారని కాంగ్రెస్ వర్గాల్లో బాగా ప్రచారం జరిగింది అయితే అది వర్కౌట్ కాలే కానీ త్వరలోనే సోనియాతో శర్మిల భేటీ కావటం ఖాయమనే టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తోంది ఇక జూలై 17-18న బీజేపీకి వ్యతిరేకంగా బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల సమావేశం కాబోతున్నాయి ఈ మీటింగ్ కి 24 పార్టీలు హాజరు కాబోతున్నాయి రాబోయే రోజుల్లో పార్టీల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ క్రమంలోనే బెంగళూరులో జరగబోయే భేటీకి సౌత్ లో ఉన్న పార్టీలకు కూడా కాంగ్రెస్ తరపున ఆహ్వానాలు పంపుతున్నారు ఈ విషయం కోసం సోనియా రాహుల్ బెంగళూరు వస్తున్నారు ఈ మీటింగ్ కు శర్మిల కూడా వెళ్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది అక్కడే సోనియాతో సమావేశమవుతారన్న టాక్ వినిపిస్తోంది ఆ తర్వాతే వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా లేదా అనే దానిపై ఫుల్ క్లారిటీ రానుంది ఇదే బులెటిన్ విశేషాలు మరిన్ని విశేషాలతో మరో బులెటిన్ లో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి 4 సెట్ న్యూస్.